పెట్రోల్ ధరలు పెంచారని కేంద్రంపై మండిపడ్డారు సీఎం కేసీఆర్. దీంతో వ్యాపార సాగుకు పెట్టుబడి భారీగా పెరిగిందన్నారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టారు బండి సంజయ్. 22 రాష్ట్రాలు పెట్రోల్ పై ట్యాక్స్ తగ్గించాయని, తెలంగాణలో ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ఇంకో దిక్కేమో ఏర్పడకుండా కిందకెళ్లి ధరలు పెంచింది డీజిల్ కు. ఎలిగడ దున్నకంరా అంటే 800కు దున్నేది, ఇలా 1600 అయింది. బురద దున్నకం 2-2.5-3000 ఉంటే ఇలా 6000 అయింది. అటగోలు డీజిల్ ధర పెంచి, అటగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది. అటగోలుగా ఎరువుల ధరలు పెంచి పెట్రోల్ ధర అన్నారు. పెట్రోల్ డీజిల్ ధర పెంచిన తర్వాత లీటర్ పెట్రోల్ కు 10 రూపాయలు, లీటర్ డీజిల్ కు 5 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ తగ్గమని చెప్పి అప్పీల్ చేసింది. 22 రాష్ట్రాలు తగ్గించినాయి, నువ్వేం చేసినావు? తగ్గించినావు? నువ్వేమన్నా ఎందుకు తగ్గలే? లీటర్ కు 40 రూపాయలు దొబ్బిపోతున్నావు. బాగా ఉజ్ర వాళ్ళకి ఇదే చెప్తుంది, గ్యాస్ సిలిండర్లు లేపుతుంది, పెట్రోల్ బంక్ల పైపులు పడుతుంది, పోస్టర్ల మీద పోస్టర్లు, ఫ్లెక్స్ల మీద ఫ్లెక్స్లు, హోర్డింగ్లు, పాపులర్ పాపులెట్లు, ఉజ్ర అన్ని ఖరాబ్ అయ్యాయి. మీ కార్యకర్తలు కొంతమంది సిలిండర్లు మోసి 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 ఏమే నమ్మిరా మిమ్మల్ని వల్ల అడిగిన ప్రజలు ప్రశ్నించారు. 40 రూపాయలు ఒక్కొక్క పెట్రోల్ కు దొబ్బిపోతున్నావు, లీటర్ కు 2 రూపాయలు దొబ్బిపోతున్నావు, అవి తగ్గి అన్నారు. నువ్వు తగ్గేనే నిన్న లేకుండా చేసి అడుగుతావాల, ఇంకా బుద్ధి రాదు నీకు.